హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అని చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మనము ఎక్కువసారి యూజ్ చేసి ఉండవేమో అని మనకు అనిపించవచ్చండి కానీ ఫ్రెండ్స్ మనం ఈ ఫార్ములా సార్లు యూజ్ చేసి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ టూ ఎక్స్ హోగి స్క్వేర్ అని ఉందండి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసే ఉంటాం నేను ఎలా చెప్పానండి ఈ స్క్వేర్ అనేది ఈ టోటల్ లోపల ఉన్న టగమ్స్కి మల్టిప్లికేషన్లో ఉంటే ఈ టెకమ్కి చెందుతుంది ఈ టెగంకి చెందుతుంది అని చెప్పి మనం చేసుకునే అండి అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి టూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఫార్ములాయే ఇది అంటే ఈ ఫాగమ్గా నుంచే మనం ఇది ఈ విధంగా షార్ట్కట్లో ఆ పవర్ అనేది గోపగా నే టెగ్స్కి అప్గా అవుతుంది అని చెప్పుకుంటాం ఓకేనండి అయితే ఫ్రెండ్స్ ఈ ఫాగంగా ఏ విధంగా వచ్చింది అన్నది మనం ఈ వీడియోగా టూ మెథడ్స్ అయితే చూద్దామండి ఫస్ట్ మెదడ్ వచ్చేసరికి న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాము సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగ ఎగ్జామ్స్ యూజ్ చేసి చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మెథడ్ అయితే చూద్దాం మనము ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఇదండి అయితే ఫ్రెండ్స్ మనం చాలా ఇంతకుముందు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సంబంధించి ఫార్ములాస్ అయితే మనం చాలా చెప్పుకున్నామండి మనం ఏదో ఒక సైడ్ తీసుకుని దాన్ని బట్టి ప్రూవ్ చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక నేను ఇది తీసుకున్నానండి ఏ పవర్ ఎం ఇన్ టూ పవర్ ఎం సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది మనం లాస్ట్లో చూద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎమ్ని సింప్లిఫై చేసినట్టయితే మనకి ఆన్సర్ ఎంత రావచ్చు అన్నది చూద్దామండి అయితే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మనం చూడడం కొంచెం కష్టం సో ఇక్కడ నియోమక ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నట్టయితే ఏ ఫామ్గా ఉండగా అండి ఇదే ఫామ్గా ఉన్న నియోమక ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పవర్ సెకండ్ ఏక్వల్గా ఉన్నాయి కింద బేసిస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అంటే టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ అని తీసుకుంటానండి నేను ఎగ్జాంపుల్గా సారీ ఫ్రెండ్స్ మనం పవర్ సెకండ్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి అంతే కదండి పవర్ సెకెండు ఎక్కువగా అన్నారు కాబట్టి సో టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ బేసెస్ రెండు డిఫరెంట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దామండి టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అని చెప్పుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ దీన్ని ఏ విధంగా రాస్తానంటే టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ సో ఇక్కడ అన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను చూడండి ఒక టూని ఒక త్రీతో కాసానండి ఇంకో నెక్స్ట్ ఈ ఇంకో టూని ఇంకో త్రీతో కాసానండి ఇంటూ చేసేగాక సో ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినా దీన్ని సింప్లిఫై చేసినా ఒకటే ఆన్సర్ సో ఇంటూ కాబట్టి మనకి ఏ విధంగా ఇంటూ చేసినా మనకి చివరికి ఆన్సర్ వచ్చేది ఒకటే ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్ టూ ఇంటూ త్రీ అంటే ఎంతండి సిక్స్ నెక్స్ట్ టూ ఇంటూ త్రీ అంటే ఎంతండి సిక్స్ ఇక్కడ కూడా టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ సో సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఉంది అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సిక్స్ క్యూబ్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ సిక్స్ని ఏ విధంగా రాస్తానంటే టూ ఇంటూ త్రీ హోల్ క్యూబ్ అని రాస్తున్నాను అంటే కేవలం నేను ఈ సిక్స్ ప్లేస్లో టూ ఇంటూ త్రీ కాసాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ క్యూబ్ అనేది మామూలుగానే ఉంది అంటే నువ్వు దేన్ని సింప్లిఫై చేసినట్టయితే నీకు ఆన్సర్ వచ్చింది ఇది దీన్ని అంటే ఏంటి టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ హోల్ క్యూబ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పవర్స్ రెండు ఈక్వల్ బేసిస్ అనేవి డిఫరెంట్ డిఫరెంటు అండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ సో బేసిస్ రెండు డిఫరెంట్గా తీసుకోవాలండి పవర్స్ రెండు ఎక్కువగా తీసుకోవాలి ఈ ఫామ్గా ఉన్న నియోమక ఎగ్జాంపుల్ అన్నట్టు సో ఇక్కడ నేను దీన్ని ఫైవ్ పవర్ ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ అంటేనండి సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇక్కడ నేను ఏ విధంగా రాస్తానంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే చూసే కదా ఫ్రెండ్స్ ఎంత చేసినట్టే ఇంకో ఫైవ్ ఇంటూ సెవెన్ ఒకటి నెక్స్ట్ ఫైవ్ ఇంటూ సెవెన్ రెండు ఓకేనండి నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఈ సెవెన్ మూడు నెక్స్ట్ ఈ ఫైవ్ ఇంటూ సెవెన్ నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా రాసుకున్నానండి తర్వాత ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ సో ఇక్కడ నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే థర్టీ ఫైవ్ హోల్ పవర్ ఫోర్ అని రాస్తానండి సో ఎగైన్ నేను థర్టీ ఫైవ్ ఏ విధంగా రాస్తానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైవ్ కానీ సెవెన్ కానీ రాస్తున్నాం ఎందుకంటే మనం ఫా అప్రూవ్ చేయాలి కాబట్టి ఓకేనండి థర్టీ ఫైవ్ అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫైవ్ ఇంటూ సెవెన్ హోల్ పవర్ ఫోర్ సో నేను కేవలం ఈ కింద ఉన్న బేస్ నెంబర్ని మాత్రమే ఈ విధంగా రాస్తున్నాను ఓకేనండి అంటే మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి ఫైవ్ ఇంటూ సెవెన్ హోల్ పవర్ ఫోర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఓకే అండి ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఏవి తీసుకున్నా సరే ఈ విధంగా సింప్లిఫై చేసినట్టు అయితే మీకు ఇలా వస్తాయండి అంటే బేసిస్ రెండు డిఫరెన్స్ తీసుకుని పవర్స్ రెండు ఈక్వల్గా తీసుకుని ప్రొడక్ట్ చేసినదైతే అయితే మనకి ఈ విధంగా అవుతుంది సో దీన్ని బట్టి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇంకోండి బేసిస్ రెండు డిఫరెంట్ పవర్స్ రెండు ఈక్వల్ ఎలా చెప్తాను దీని ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఇంకో న్యూమిక ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఏమవుతున్నాయండి పవర్లో సేమ్ దీని ఈ రెండింటికి ఎంత పవర్ అయితే ఉందో అంత వచ్చేసి ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బేసిస్ రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి అంటే మనకి ఏ విధంగా రాసుకోవచ్చు ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎమ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మనకి ఫార్ములా యొక్క ప్రూఫ్ అంటే ఇది బేసిక్గా చెప్పింది కదా ఫ్రెండ్స్ బేసిక్గా న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానం ఓకేనండి ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ లోగర్ రిథమ్స్ యూజ్ చేసి ఈ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించాలండి మనకి ఏ పవర్ ఎంఈన్ టు బి పవర్ ఎంఈ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎన్ అన్న ఎమ్ అన్న ఏ ఇంటూ బీ హోల్ పవర్ ఎంఎన్ ఒకటేనండి ఇక్కడ ఏబీనే మనం ఏ ఇంటూ బీ అని కూడా రాసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మరి చెప్తున్నానండి అంటే మనం ఉండి అంటే హయ్యర్ క్రాజెస్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఇంటూ సింబగానేది మనం కొంచెం పెట్టమండి పక్క పక్కన రాస్తాం ఇప్పుడు సపోజ్ టూ ఇంటూ త్రీ అని రాయగా ఇలా కాదు ట్వంటీ అని రాయకూడదండి జస్ట్ ఒక చిన్న డాట్ అయితే పెడతా ఉంటాం కింద అంటే అక్కడ మనకి సమ్స్ బట్టి అర్థమవుతాయి కానీ మరి టూ అని కూడా చదవచ్చు దీన్ని అంటే దీన్ని ఈ విధంగా కూడా రాస్తూ ఉంటాం ఓకేనండి సో అంటే మనం హైయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్ది ఇంటి సింబగా అనేది కొంచెం అక్కడక్కడ పెట్టం ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఏ అన్న ఏ ఇంటూ బి అన్న ఒకటేనండి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఈ ఫార్ములా ప్రూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ రథమ్స్ యూజ్ చేసి సారీ సెకండ్ ఫస్ట్ మనం ఆల్రెడీ బేసిక్ మెథడ్ యూజ్ చేసి చేసాం కదండి సెకండ్ వచ్చేసరికి లాగరిథమ్స్ రథమ్స్ యూజ్ చేసి నాకు దీని వాల్యూ తెగదు దీని వాల్యూ ఏ ఇంటూ ఏ పవర్ ఎంఇంటూ బీ పవర్ ఎంఈ ఎక్స్ అని అనుకుంటానండి దీని వాల్యూ తెగదు మనం సింప్లిఫై చేసి లాగ్స్ అప్లై చేసి టోటల్గా ఫార్ములాస్ అన్నీ అప్లై చేసుకొని ఆన్సర్ ఎంత అన్నది మనం చివరిగా అయితే చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ అప్లయింగ్ లాగ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాగ్ అప్లై చేస్తున్నాం అంటే ఇటుపక్క ఉన్న అంతా లాగ్ అనేది అప్లై అవుతుంది ఇక్కడే మనం తప్పు చేస్తాం లాగ్ ఓన్లీ దీనికి అప్లై చేసి మళ్ళీ ఇంటూ పెట్టి లాగ్ బీ పవర్ ఎం అని రాయకూడదండి సో ఇదంతా ఒకటే కాబట్టి లాగ్ లాపు నేను ఇదంతా రాసాను ఈక్వల్ టు లాగ్ ఎక్స్ సో బేస్ టెన్ రాద్దామండి నెక్స్ట్ ఇది ఏ ఫార్ముగా ఉంది ఫ్రెండ్స్ అంటే మనకి ఫార్ముగా ఉంటుంది కంటే లాగ్ ఎమ్ ఇంటూ ఎన్ బేస్ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ఏ అంటే ప్రోడక్ట్లో ఉంటే ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా రాసుకోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏ విధంగా ఉందండి ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎం ఫామ్గా ఉంది సో నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు లాగ్ ఏ పవర్ ఎం బేస్ టెన్ ప్లస్ లాగ్ బి పవర్ ఎం బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ టెన్ అని రాసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి లాగ్ రిథమ్స్ కూడా చాలాసార్లు యూజ్ చేస్తామండి లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ బేస్ఏ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఎక్స్ బేస్ఏ అని మనందరికీ తెలిసిన ఫార్ములా ఓకేనా ఫ్రెండ్స్ అంటే పవర్ అనేది ముందుకు వస్తుంది అని చెప్పుకున్నాం మనం సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే పవర్ అనేది ఏమవుతుందండి ముందుకు వస్తుంది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుంది ఎం లాగ్ ఏ బేస్ టెన్ ప్లస్ ఎమ్ లాగ్ బి బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ టెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కామన్ వస్తుందండి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎమ్ లాగ్ ఏ బేస్ టెన్ ని నేను ఎమ్ఇన్ టూ లాగ్ ఏ బేస్ అని రాశాను ఫ్రెండ్స్ ప్లస్ ఎమ్ఇన్ టూ లాగ్ బి బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని రాశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా నోట్ చేసుకోండి దీని తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా నోట్ చేసుకున్నా కదా ఇక్కడ మనకి కామన్ ఏమవుతుందండి ఇందులో కామన్గా ఉంది ఎం ఉంది ఇందుగా కూడా కామన్గా ఉంది ఫ్రెండ్స్ ఎమ్ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఇందుకని ఇందుకొని కామన్గా ఎమ్ లాగ్ ఎమ్ లాగ్ కూడా కామన్గా ఉందనుకుంటామండి లాగ్ అనేది ఇండివిజువల్గా రాయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు గమనించాలండి లాగ్ వచ్చేసరికి మనం ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఒకసారి చూసుకోవాలండి లాగ్ అనేది ఎప్పుడు ఇండివిజువల్గా రాయకూడదు లాగ్కి కంపల్సరిగా ఇక్కడ నెంబర్ ఉండాలి బేస్గా కూడా నెంబర్ ఉండాలి అప్పుడు మాత్రమే దిస్ ఈజ్ ద మీనింగ్ఫుల్ వాల్యూ లాగ్ అనేది ఇక్కడ నెంబర్ లేకుండా బేస్గా నెంబర్ లేకుండా ఉందంటే ఇది లెస్ ఓకేనండి సో గమనించండి సో ఫ్రెండ్స్ ఈ రెండింటిలో నేను ఎం అనేది కామన్ తీసానండి బయట అంటే ఇక్కడ లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు ఇటు సైడ్ మామూలుగా లాగ్ ఎక్స్ బేస్ టెన్ ఉంది అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఫార్ములా ఈ ఫార్ములా మళ్ళీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎందుకంటే ప్రోడక్ట్గా ఉంటే ఈ విధంగా రాసుకున్నాం సో ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది సో మనం దీనికి ఉపయోగకంగా కాసుకోవచ్చండి ఎం ఇంటూ ఎన్ సో నాకు ఇది చెప్పండి ఫ్రెండ్స్ ఏమవుతుంది లాగ్ ఏమవుతుందండి ఏ బి లాగ్ ఏ ఇంటూ బి బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ టెన్ ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా ఈ అంతా ఇంటూ చేస్తుంది ఏ పార్ట్ ఇది ఓకేనండి ఈ అంతా మనకి ఈ ఎమ్ని ఇంటూ చేస్తుంది ఈ ఇంటూ చేస్తున్న పాటని ఇటుపా పంపించేసినట్టయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎమ్ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ టెన్ బై లాగ్ ఏ ఇంటూ బి బేస్ టెన్ ఓకేనండి సో ఫ్రెండ్స్ మనం ఫార్ములా చాలాసార్ యూజ్ చేసుకున్నామండి అంటే ఇది కొత్తగా నేర్చుకున్నాం అనుకోండి లాగ్ ఎం బేస్ఏ బై లాగ్ ఎన్ బేస్ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ ఎన్ అని ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఫార్ములా మనం ఈ ఎక్స్పోనెంట్స్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి ప్రూఫ్స్ చెప్పుకోవడానికి ఈ ఫార్గలు అయితే నేర్చుకున్నామండి కొత్తగా టెన్త్గా ఉండదు ఇది యాక్చువల్గా ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఫార్ములా బట్టి దీని ప్లేస్ ప్లేస్గా ఏమవుతుందని మనకి బేసిస్ రెండు మనకి టెన్ ఉన్నాయి కాబట్టి లాగ్ ఈ పైన నెంబర్ ఎక్స్ బేస్గా ఏమస్తుందండి బేస్గా నెంబర్ ఎన్ వచ్చింది అంటే డెనోమినేటర్గా ఉన్న నెంబర్ ఏబి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టోటల్గా వచ్చిన వాల్యూ ఏంటి ఎం ఎక్వల్ టూ ఎం ఎక్వల్ టూ లాగ్ ఎక్స్ ఏబి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అసలు ఏ వాల్యూ కనిపెట్టగండి ఎక్స్ వాల్యూ కనిపెట్టాగా ఎందుకంటే మనం ఫస్ట్లో ఏ పవర్ ఎంఎన్ టూ బీ పవర్ఎం ఎక్వల్ టూ ఎక్స్ అని అనుకున్నాం సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ ఈ రెండు అంటే ఈ నెంబర్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాయాలి ఈ నెంబర్ని ఏ నెంబర్ యొక్క రాయాలి రాయాలండి ఇక్కడ దాకా ఈజీగా మనం చేసి ఇచ్చండి ఇక్కడ కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్ మనకు ఫార్ములా తెలుసు ఏంటండి ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అని అంటే ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి ఆ లాగ్కి కూడా బేస్ అనేది ఈ నెంబరు ఈ నెంబరు సేమ్ ఉంటే సో మనకి మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుందండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ లాగ్ అనేది ఏ నెంబర్ యొక్క పవర్లో రాస్తే ఈ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది అంటే ఇక్కడ మనకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అండి ఈ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఈ బేస్గా ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ యొక్క పవర్లో దీన్ని రాసినట్టయితే సరిపోద్ది అంటే చూడండి ఫ్రెండ్స్ ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏబి ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్గా ఏమవుతుందండి మీరే చెప్పేయచ్చు ఈ మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈ స్టెప్ దగ్గర మీరు గమ ఆలోచిస్తే అంటే ఎంత ఈ దీన్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాస్తే మనకి ఎక్స్ అనేది ఇండివిజువల్గా వస్తుంది అన్నది మీకు గమనించినట్టయితే ఈజీగా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి ఈ పక్కన రాసేస్తున్నాను ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేసామో మనకు తెలియదు కదండి సో ఇక్కడ దీని తర్వాత ఏబి హోల్ పవర్ ఎంఈ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్ మన టోటల్గా ఇది ఎలిమినేట్ అయిపోయి రాగ్ ఇవన్నీ ఇంకేమవుతుందండి ఎక్స్ వస్తుంది సో ఎక్స్ వ్యాగ్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఏ హోల్ పవర్ ఎం ఆర్ ఏ ఇంటు బి హోల్ పవర్ ఎం ఏదైనా ఒకటి సో మనం ఫస్ట్లో అనుకున్నాం ఏంటి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఎక్స్ అని సో ఎక్స్ వ్యాగ్యూ మనకి ఎంత వచ్చింది ఏబి హోల్ పవర్ ఎం సో దీనికి వేసుకుని ఏం రాసుకోవచ్చు ఏబి హోల్ పవర్ ఎం రాసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మనకి ఫార్ములా యొక్క ప్రూఫ్ ఓకే ఫ్రెండ్స్ సో వెండి మెదస్ ఏమైనా నచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్గా అయితే పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలోర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్గా అయితే నాకు మెసేజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్